బాగున్నాను చెల్లి, ఏంటి ఇలాగ వచ్చావు? ఏం లేదక్క, ఈరోజు మా వంగ తోటకి వెళ్ళాను, వంకాయలు నిలగైపోతున్నాయి చూడక్క. ఇది కాయ తులసి కాండం తులిచే పురుగమ్మ. ఈ తెగుల వల్ల కాయ పురుగు చేరి కాయంతా మొత్తం కుళ్ళిపోతుంది. అయితే ఈ తెగులను ఏ విధంగా నివారించుకోవచ్చక్క? ఈ తెగులు నివారణకు పచ్చిమిర్చి తెల్లుల్లి ద్రావణం తయారు చేసి పిచికారి చేద్దామమ్మ. అయితే ఈ ద్రావణం తయారు చేసి చూపించక్క. అయితే తయారు చేసుకుందాం పదమ్మ. వెల్లుల్లి పచ్చిమిర్చి ద్రావణంకు తయారు కావలసిన పదార్థములు. రెండు కేజీలు పచ్చిమిర్చి తీసుకోవాలమ్మా. అర కేజీ వెల్లుల్లి తీసుకోవాలమ్మా. పావు లీటర్ కృష్ణాయిల్ తీసుకోవాలమ్మా. వంద గ్రాములు సరిపడ తీసుకోవాలమ్మా. నీరు 10 లీటర్లు తీసుకోవాలమ్మా. పదార్థాలను తీసుకున్నాం కదక్క, తర్వాత ఏం చేయాలి? మనం తీసుకున్న 2 కేజీల పచ్చిమిర్చిని ముద్ద చేసి 10 లీటర్ నీటిలో ఒక రాత్రి అంతా మరగనివ్వాలి. అలాగే 1 కేజీ వెల్లుల్లి ముద్దను తయారు చేసుకొని 1/2 లీటర్ కిరసనాయిలో ఒక రాత్రి అంతా మరగనివ్వాలి. తెల్లవారుజామున వేరే వేరేగా పలచడ గుడ్డ తీసుకొని వడబోసుకోవాలమ్మా. ఇలా తయారైన ద్రావణాన్ని 100 లీటర్ నీటిలో కలుపుకోవాలమ్మా. ఈ ద్రావణంలో 100 గ్రాముల సరుపు పొడి కలుపుకోవాలమ్మా. ఇలా కర్రతో సవ్య దిశలో కలుపుకోవాలి. ద్రావణాన్ని వడబోసుకుని పిచికారి చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలక్క? ఈ ద్రావణాన్ని 100 లీటర్ నీటిలో కలుపుకొని 1 ఎకరా పంటపై పిచికారి చేసుకోవాలమ్మా. దీని వల్ల ఉపయోగం ఏంటక్క? దీని వలన కాయ తులుచు కాండం తులుచు తెగులు, అలాగే శనగ పచ్చ పురుగు, లద్ది పురుగులను, పెద్ద పెద్ద పురుగులను కూడా నివారించుకోవచ్చు. ఈ ద్రావణాన్ని తయారు చేసి నేను కూడా నా పంటపై పిచికారి చేసుకుంటాను. ఈ ద్రావణాన్ని తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు అమ్మా.